చిన్నజీయర స్వామి ప్రారంభించారు. రైతుల నుంచి నేరుగా పాలు సేకరించి శ్రేష్టమైన స్వచ్ఛమైన కల్తీ లేని పాల ఉత్పత్తులను తీసుకొచ్చామని విజయ డైరీ యాజమాన్యం చెబుతోంది. పాలు, పెరుగు, బట్టర్, నెయ్యి, పన్నీర్, దూధ్ పేడతో పాటు పలు రకాల స్వీట్లు కూడా అందుబాటులోకి తెచ్చినట్లు విజయ డైరీ తెలిపింది. వచ్చేస్తున్నా ఒకటి పద్ధతి అది సహజంగా సాగే పద్ధతి. కానీ
ఇప్పుడు జీవితమే కొంచెం అయిపోవడం తోటి ఆ పద్ధతి పక్కన పెట్టి ఉదయం మధ్యాహ్నం సాయంకాలం సేకరించాలంటే అందులోనూ దేశీయ ఆవులు అంటే సరే ప్రయత్నం పెడతామని నేను ఇక్కడ చెప్పి ప్రయత్నించుకోవడానికి ప్రయత్నం చేశారు. కొత్తమేడ అంటే రాజస్థాన్ లోకల్ ఉంది, ఒక అక్కడికి పెడదాము అయితే అక్కడికి అదే పద్ధతిలో కావాలి వారి పరివారాన్ని ఆ కొత్త మేడాలి పాలన సేకరించి పాలన కాచి పాలన చీని తీసే వెంటనే అంత ప్యూర్గా అది తయారు కావాలి అనేటువంటి లక్ష్యంతో దాన్ని ప్రయత్నించి వెన్నని ఇక్కడ తెప్పించి ఇక్కడ మన వెనకాల ఒక కేంద్రం ఉంది. ఇక్కడ ఆ కేంద్రంలో దాన్ని నెయ్యి కింద కాచేటట్టు చేసి 15 సెంటీమీటర్లు పెట్టేసి అప్పుడు దాన్ని ఇక్కడ మనం ప్రతిరోజు కూడా వేయించినట్లయితే దాంట్లో ఆంజనేయ గారి పోలి యోగ్యత ఇచ్చాడు, మంచి భక్తి ఇచ్చాడు, విశ్వాసాన్ని ఇచ్చాడు, ఔదార్యాన్ని ఇచ్చాడు. దాని వల్లనే మీరు విజయవాడలో ఉంటే తెలంగాణ రైతులు ఉండేటువంటి ప్రాంతానికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని మంచి మనస్తత్వం. అండ్ మోర్ ఓవర్ సాధారణంగా ఇలాంటివి చేసేవాళ్ళు ఎప్పుడు కూడా ఏదో ప్రాఫిట్ ఓరియంటెడ్ గా చేస్తుంటారు, అంటే దాంట్లో నుంచి ఇంకేదో బాగా మిగలాలి, దాన్ని ఏదో ఇంకో రకంగా వాడుకోవాలి అని. కానీ వారికి అందులోంచి ఎంత మనకి లాభం వస్తే ఈ లాభాన్ని తిరిగి మళ్ళీ మన రైతులకి అందజేసి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, ఆ రకంగా వాళ్ళ యొక్క ప్రోత్సాహం మనకి పెరిగినట్లయితేనే ఈ పశు సంపద, ఈ పశు సంబంధమైన గో సంబంధమైనటువంటి ఈ ప్రోడక్ట్స్ యొక్క వినియోగము కూడా పెరుగుతుంది అనేటువంటి విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి శ్రీమాన్ ఆంజనేయులు గారు. వారు ఈవేళ ఈ ప్రోడక్ట్స్ని ఈ ప్రాంతానికి తీసుకురావడం, ఈ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఇవి అందగలిగేటటువంటి అందుకోగలిగేటువంటి అవకాశాన్ని వారు విజయ డైరీ ద్వారా, కృష్ణా మిల్క్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ద్వారా దీన్ని చేస్తున్నందుకు మేము వారికి అందరికీ కూడా అనేక అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. విజయదశమి శుభ సందర్భంగా మరోసారి మీ అందరికీ కూడా అనేక అనేక మంగళాశాసనాలు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. విజయదశమి శుభ సందర్భంగా అందరికీ అనేక అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. ఈరోజు విజయ డైరీ, కృష్ణా మిల్క్ అసోసియేషన్, ఫార్మర్స్ అసోసియేషన్ తరఫున మన విజయ డైరీ వారు మన హైదరాబాద్ ఈ పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి వారందరి యొక్క సౌకర్యం కోసం విజయ డైరీలో తయారయ్యేటటువంటి
పాలు, పెరుగు, పన్నీర్, నెయ్యి ఇలాంటి అనేక ప్రోడక్ట్స్ని పట్టుకొచ్చి ఈవేళ ఇక్కడ లాంచ్ చేస్తున్నారు. శ్రీమాన్ ఆంజనేయులు గారు, విజయ డైరీ చైర్పర్సన్, వీరు వచ్చిన తర్వాత ఆ డైరీ చాలా ఎక్స్పోనెన్షియల్గా పెరిగింది. ఎందుకంటే వచ్చేటటువంటి ఆ లాభాలని అది తాము తమ కోసం వాడుకోవాలి అని కాకుండా దీంట్లో భాగం పంచుకునేటటువంటి రైతులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ తిరిగి అందించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రక్రియ. చాలా డైరీస్ ఉన్నాయి, ఆనంద్ డైరీ లాంటివి చాలా ఫేమస్గా ఉండేటటువంటి డైరీస్ మన ఇండియాలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఇచ్చేటటువంటి రైతులకి డివిడెండ్స్ కంటే కూడా, లాభాల కంటే కూడా అధిక శాతంలో లాభాలని ఇచ్చేటటువంటి సంస్థగా నిరూపించుకున్నటువంటి సంస్థ. కోవిడ్ లాంటి ఒక భయంకరమైనటువంటి సమయాల్లో కూడా తన యొక్క స్థానాన్ని, రైతుల యొక్క ఇన్వాల్వ్మెంట్ని, వీళ్ళు రైతులకి చేసేటటువంటి లాభాలని కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చేసినటువంటి మంచి డైరీ అది. శ్రీమాన్ ఆంజనేయులు గారి యొక్క నేతృత్వంలో చాలా చక్కగా జరిగింది. ఈవేళ వారు ఈ ప్రోడక్ట్స్ని ఈ కృష్ణా తీరవాసులు అందరికీ అందించాలి అనే ఉద్దేశంతో విజయవాడ నుంచి బయలుదేరి నేరుగా ఇప్పుడు ఈ తెలంగాణ ప్రాంతానికి వచ్చి బహుశా త్వరలోనే కృష్ణా అనేది ప్రవహించేటటువంటి అటు కర్ణాటక దాకా కూడా బహుశా వెళ్ళొచ్చునా అని మేము అనుకుంటాం. కృష్ణా తీరవాసులు అందరికీ కూడా దీని లాభాన్ని అందించాలి అనేటువంటి ఒక మంచి సంకల్పం వారు చేసుకుని ఈవేళ ఇక్కడ లాంచ్ చేస్తున్నాం. అందుకు మేము అనేక అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. విజయ డైరీ కృష్ణా మిల్క్ యూనియన్ 6 దశాబ్దాలుగా 63లో ప్రారంభించబడి కృష్ణా జిల్లా విజయవాడలో 6 దశాబ్దాలుగా కూడా రైతులు వినియోగదారులు, రైతుల యొక్క సంస్థ, రైతుల చేత స్థాపించబడి ఈరోజు కూడా రైతులతో నడపబడుతున్నటువంటి సంస్థ. వినియోగదారుడి దగ్గర తీసుకున్నటువంటి ప్రతి రూపాయలు 72% కనుక ఇవ్వగలిగితే మంచి నేను కురియన్ గారు చెప్పేవారు. కానీ ప్రతి రూపాయలో 80% దాకా వినియోగదారుడి దగ్గర తీసుకున్నటువంటి పాలు, పాల పదార్థాల్లో రైతుకి వెళుతున్నటువంటి ఈరోజు కూడా సంవత్సరానికి 60 కోట్ల దాకా భారతదేశంలో అత్యధిక ధర ఇవ్వడం కాకుండా ఆ లాభాలను రైతుకు పంచిపెట్టడంలో రైతులు వినియోగదారుడు 2 కళ్ళులాగా ఉదయం తెల్లవారుజాము 4 గంటలకి వర్షం వచ్చినా తుఫాను వచ్చినా సరే ఆ రైతు పాలు పిండి ఆ దగ్గరలో ఉన్నటువంటి పాల కేంద్రానికి తీసుకొచ్చి ఎంతో శుచితో శుభ్రతతో ఆ పాల కేంద్రానికి తీసుకొచ్చి ఆ పాలను అక్కడి నుంచి దగ్గరలో ఉన్నటువంటి బిఎంసీకి, చిల్లింగ్ యూనిట్కి, చిల్లింగ్ సెంటర్కి తీసుకొచ్చి అక్కడి నుంచి యూనియన్కి కూడా తీసుకొచ్చి పూర్తిగా ఆధునికమైనటువంటి పద్ధతుల్లో ఇవాళ పరిశుద్ధం చేసి ఆ పాలని, పాల పదార్థాలని వినియోగదారుడికి కూడా, రైతు వినియోగదారుడు 2 కళ్ళులాగా నడపగలుగుతున్నాయి కాబట్టి 6 దశాబ్దాలుగా ఎక్కడా ఒక రిమార్క్ కూడా ఇవాళ 5 లక్షల లీటర్ల పైగా మార్కెటింగ్ నడుపుతున్నటువంటి సంస్థ. ఇవాళ హైదరాబాద్ రావడానికి కూడా కారణం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వినియోగదారులు కృష్ణ, ఇందాక స్వామివారు చెప్పినట్టు కృష్ణానది పరివాహక ప్రాంతం అంతా కూడా ఆ ప్రాంతం ఉన్నటువంటి వినియోగదారులందరికీ కూడా ఆ పాలు, పాల పదార్థాలు ఇవాళ 6.5 గోల్డ్ కానీ, ఇవాళ టీఎం కానీ, ఏదైనా సరే డిటిఎం కానీ, మా స్వీట్స్ కానీ, పెరుగు కానీ ఎక్కడా కూడా కరోనా సమయంలో సైతం తక్కువ ధరకి పూర్తిగా ప్రోటీన్ ఫుడ్ అవ్వటం వలన వినియోగదారుడికి స్వచ్ఛమైనటువంటి పాలు, పాల పదార్థాలు అందించటం వలన ఈరోజుకి ఎక్కడా రిమార్క్ లేకుండా ప్రయాణం చేస్తా ఉన్నాం. కూడా హైదరాబాద్ ప్రాంతంలో కూడా వినియోగదారులు చాలామంది చాలా సంవత్సరాల నుంచి అడుగుతున్నటువంటి కోరిక మేరకు ఇవాళ కొత్త పాల ఫ్యాక్టరీ కూడా నిర్మాణం చేసాం. ఎక్స్పాండ్ చేయటానికి కూడా అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ మార్కెట్ ఎక్స్పాన్షన్ చేసి అధునాతనటువంటి పాల ఫ్యాక్టరీని కూడా నిర్మాణం చేసాం. తద్వారా ఆ యొక్క పాలు, పాల పదార్థాలని ఈ హైదరాబాద్ ప్రాంతం కూడా తెలుగు ప్రజలు నివసించేటువంటి ప్రతి వినియోగదారుడికి కూడా విజయ కృష్ణా మిల్క్ యూనియన్ గురించి రుచి చాలా వరకు కూడా సుపరిచితం. అమెరికాలో ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రజలు, ఆ ప్రాంత ప్రజలు కూడా విద్యార్థులు వాళ్ళకు ఉన్నటువంటి చిన్న లగేజీలో 1 కేజీ 2 కేజీల స్వీట్స్ని వాళ్ళు ఇతర దేశాలకు కూడా పట్టుకెళ్తూ ఉంటారు. అంత విలువ కలిగినటువంటి, అంత క్వాలిటీ కలిగినటువంటి పాలు, పాల పదార్థాలు అవటం వలన ఇవాళ మా ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఇవాళ ప్రసిద్ధి చెందినాయి. ఈ హైదరాబాద్ నగరాన్ని కూడా శ్రీ
భగవత్ స్వరూపులైనటువంటి శ్రీ త్రిదండ్రి చెన్నజీయర్ స్వామి వారి చేతుల మీదుగా ఇవాళ కృష్ణా మిల్క్ కేంద్రంతో వారికి ఎప్పటి నుంచి కూడా ఆవిర్భావ సంబంధం ఉంది. పాల రైతుల దగ్గరికి వెళ్తాం, ఆ రైతులకు లాభాలు ఇవ్వటం, ఇవన్నీ కూడా ఆయన ప్రత్యక్ష పర్యవేక్షణలో ఆయన కూడా చూస్తూ ఉంటారు. కాబట్టి ఇవాళ మా పాలు పాల పదార్థాన్ని ప్రారంభించడానికి ఆయన కూడా అంగీకరించడం, వారి చేతుల మీదుగా ఇవాళ ఇక్కడ ప్రారంభించుకోవటం, ఈ హైదరాబాద్ పరిసర ప్రాంత వినియోగదారులందరికీ కూడా రైతు దగ్గర నుంచి వచ్చినటువంటి పాలని పాల పదార్థాలని మీకు ఖచ్చితంగా అన్ని రకాలైనటువంటి పారిశుద్ధ్యం అన్నీ కూడా శుభ్రంగా చేసి మీకు కనీసం 17-18 గంటల లోపల డైరెక్ట్గా రైతు నుంచి వచ్చేటువంటి పాలు పదార్థాలని ఇవాళ హైదరాబాద్ నగర ప్రాంత ప్రజలకు కూడా అందజేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా ఎప్పుడూ కూడా మేము క్వాలిటీ మిస్ అవ్వం. రైతు వినియోగదారుడు రెండు కళ్ళకి ఎటువంటి సంక్షోభం, దానికి కారణం మా గ్రామాల్లో ఉన్నటువంటి సంఘాధ్యక్షులు, రైతులు, మా ఉద్యోగస్తులు అందరూ కూడా చాలా ఒక ఇష్టంతో ప్రయాణం చేస్తూ ఉంటారు. ఇది కూడా రైతు ఎంత కష్టంతో ఇష్టపడి వాళ్ళు పాలను పిండి కష్టపడి వర్షం వచ్చినా తుఫాను వచ్చినా పాలను పిండుతాడు. దాని మా పాలక వర్గాలు అవ్వచ్చు, సంఘాధ్యక్షులు అవ్వచ్చు, మా సిబ్బంది అవ్వచ్చు, అందరూ కూడా అంత తదేకమైనటువంటి నిజాయితీగా పనిచేయడం వల్ల ఇష్టంతో మాకు పసిపిల్లలు వృద్ధులు తాగేటువంటి పాలు పాలు పదార్థాలను పనిచేయటం అంటే దేవుడికి పనిచేసినట్టు అని మేము అందరం కూడా నమ్ముతాం. మాకు రైతు భగవత్ స్వరూపుడు. ఆ రైతుకి ఎంత, రైతుకి ఒక సర్వీస్ చేస్తే ఎవరికైనా ఎంత మంచి జరుగుతుందో, ఇవాళ వినే ముసలి వాళ్ళకి వృద్ధులకి ఇచ్చేటువంటి పాలు పాల పదార్థాలు కూడా స్వచ్ఛమైన కనుక అందజేయగలిగితే అంతే మంచి జరుగుతుంది. మేము చేసేది వ్యాపారం కాదు, ఎప్పుడు కూడా వ్యాపారం కాంపిటేటివ్గా ఉన్నాం. అదొక సర్వీస్ ఓరియంట్గా ప్రయాణం చేస్తాం కాబట్టి మేము ఈ క్వాలిటీ ప్రొడక్షన్ అన్ని కూడా హైదరాబాద్ ప్రాంతానికి కూడా అందజేస్తున్నాం. భవిష్యత్తులో ఇంకా ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా మీరు ఇష్టపడేలాగా, మీరు నచ్చేలాగా ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం మేము కొత్త ప్రొడక్ట్స్ చేస్తున్నాం. చేసినంత కూడా మేము అందినే పోతున్నాం మాకున్నటువంటి ప్రొక్యూర్మెంట్ని. ఇవాళ ప్రొక్యూర్మెంట్ కూడా మాకు రైతులు ఈ లాభాలు ఇవ్వడం వల్ల ప్రతి సంవత్సరం 25% ప్రొక్యూర్మెంట్ పెరుగుతూ ఉంది. సో మేము అందించడానికి ఇప్పుడు ముందుకు వచ్చాం. ఇవాళ పాలు కష్టపడి ఇవాళ యువత అంతా నగరాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసేటువంటి పరిస్థితిలో వాళ్ళ కష్టపడేవాళ్ళు, వేకర్ సెక్షన్స్ వాళ్ళు, వాళ్ళకి ఆ ఫలితాలను ఇవ్వడం వల్ల పాడి పశు సంపద పెరుగుతుంది. తద్వారా ఆ క్వాలిటీ ప్రోడక్ట్ని మేము ఇవాళ హైదరాబాద్ ప్రాంతానికి ఇవ్వగలుగుతున్నాం తప్ప కృష్ణా మిల్క్ ఎక్కడ వ్యాపారం చేయదు. దట్ ఈస్ సర్వీస్. అదే సర్వీస్ సేవే మా జయం. పాడి రైతుల సేవ, వినియోగదారుడి సేవ ఒక జయంగా పనిచేస్తూ ఉంటాం. ఖచ్చితంగా ఆ రకంగానే మా ప్రొడక్షన్ ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా అందజేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆకాంక్షలో హైదరాబాద్ నగర ప్రాంత ప్రజలందరికీ కూడా, మా యొక్క వినియోగదారులకు కూడా విజయదశమి శుభాకాంక్షలు కలగజేస్తూ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు, అన్ని రకాలైనటువంటి, ఇంకా తెలుగు ప్రజలు అందరూ కూడా ఎక్కడ ఏ పరిస్థితిలో ఉన్నా సరే